భాగ్యతండ అనేటువంటి గ్రామంలో కీమాల నాయక్ అనేటువంటి ముగ్గురు ఆడపిల్లలు ఆ ముగ్గురు ఆడపిల్లల్లో పెద్ద అమ్మాయి నిర్మల అనే అమ్మాయికి పెళ్లి చేయాలని ఉన్న భూమి ఇల్లు కుదబెట్టి అప్పు చేసి ఆ పెళ్లికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకుంటారు 50,000 రూపాయలు బంగారం బట్టలు అన్ని ఇక 4 రోజుల్లో ఓ బిడ్డను ఓ అయ్య చేతికి పంపిస్తానే సంబరంలో తండ్రి అన్ని మరి ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భంలో ఒక అర్ధరాత్రి ఆ ఇంటికి నిప్పట్టుకుంటారు రాష్ట్రం రాకముందు అంగన్వాడీ కార్యకర్తలు కానీ ఇప్పుడు అంగన్వాడీ ఉపాధ్యాయ గొప్ప పదవి ఉపాధ్యాయ పదవి ఉపాధ్యాయ వృత్తి అంటే మామూలు వృత్తి కాదు కదా ఒక గురువుగా హోదా కల్పించినటువంటి మన ముఖ్యమంత్రి గారికి ఒకసారి చెప్పాలి అధ్యాయ వృత్తితో పాటుగా ఒక వేతనం ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు మార్చారా లేదా మరి ఈ హక్కు 70 ఏళ్ల దాకా పరిపాలన చేసిన ఎందుకు చేయలేదు ఈయన దేశంలో అనేక ప్రభుత్వాలు ఇతర రాష్ట్రాలలో పరిపాలన చేసిన అక్కడ ఎందుకు జరుగుతలేదు 2,000 రూపాయల పెన్షన్ ఈ కళ్యాణ లక్ష్మి 100,000 రూపాయలు ఇచ్చేటువంటి ఇతర రాష్ట్రంలో ఎందుకు ఇస్తలేరు మన రాష్ట్రంలోనే ఎందుకు ఇస్తారు ఈ క్రైస్తవులకు అధికారికంగా పండుగలు చేసేటువంటి ముఖ్యమంత్రి దేశంలో ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అసలు అధికారికంగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రకటించినయా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు దేశంలో ఎక్కడైనా ఈ క్రైస్తవులను అధికారికంగా పండుగ చేస్తారా వాళ్ళకు ఒక విందిస్తారా వాళ్ళకు బట్టలు ఇస్తున్నారా పేదవాళ్ళకు బట్టలు ఇస్తున్నారా ఎందుకు ఇస్తలేరు 70 ఏళ్ళు పరిపాలన చేసిన వాళ్ళు ఎందుకు ఇయ్యలేదు ఇదే ముఖ్యమంత్రి ఎందుకు ఇచ్చాడు ఎందుకు ఇస్తాడు అంటే మనం ఒకసారి ఆలోచన చేయాలి ఇది ఎందుకు జరుగుతుంది అసలు ప్రాణాల దాకా తెగించి ఎవరు కొట్లాడినరో ఆయన చేతుల మీదుగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఆయన సావు నోట్లపై తెలంగాణ తెచ్చిండు కనుక ఎట్లా ఉండాలే తెలంగాణ అని ఆయన ఆలోచన చేసిండు కనుక ఓ గట్లాంటి తెలంగాణను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాడు ఉదాహరణకి కళ్యాణ లక్ష్మి అంశాన్ని తీసుకుందాం తెలంగాణ రాష్ట్రం కొరకు అనేక ప్రాంతాలు గౌరవ నేటి ముఖ్యమంత్రి నాటి ఉద్యమ శాంతి తిరుగుతారు 16 రూపాయలను ఇలా ప్రతి పేదింటి ఆడబిడ్డతో పాటుగా ప్రతి వర్గంలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా ఇవాళ ఫస్ట్ దళితులతోటే గిరిజనులతోటే ఈ పథకం ప్రారంభమైంది కానీ ఇవాళ అన్ని వర్గాలకు కూడా కళ్యాణలక్ష్మి పథకం అనేది అందజేస్తాను అందరి ముఖాలలో చిరునవ్వు ఉంది ఇవాళ ముఖంలో వెలుగు ఉంది కాంతి ఉంది సంతోషం ఉంది కేసీఆర్ గారే స్వయంగా ఒక మేనమామ రూపంలో ఆ ఆడబిడ్డ కట్న రూపంలో పంపించినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడ కూడా కళ్యాణ లక్ష్మి అనే పథకమే లేదు కాటకాలతో అల్లాడిన మండలం ఇది మెట్ట ప్రాంతం ఇది ఎడారి ప్రాంతం ప్రతి సంవత్సరం కరువు మండలాల్లో 1 మండలం కొడిమేల మండలం ఒక కొడిమేల మండలం కాదు చొప్పదని నియోజకవర్గం అంతా కూడా కరువు మండలాలే ఉంటుంది తాగేదానికే నీళ్లు ఉండకపో ఎండాకాలం వస్తే సాగు చేసుకోవడానికి సుక్క నీరు లేక మా అక్క జల్లెలను బిడీలు చేసుకొని బతకాలి మా అన్నదమ్ముడు ఇక్కడ కూలి పని కూడా దొరకకపోతే బొంబాయో భీమండో మస్కటో దుబాయో బతికేటువంటి పరిస్థితి ఉండేది ఆనాడు తెల్లారలేసి పేపర్ చూస్తే రైతుల ఆత్మహత్యలు చేనేత కార్మికుల ఆకలి చావులు ఉంటుండే ఇవాళ లేవు మాయమైపోయిన ఇవాళ ఆనాడు పాట ఏం పాట ఉంటుండే తలాపున మారుతుంది గోదావరి నా చేను నా చెలక ఎడారని పాటలు పాడుకున్నటువంటి సందర్భం ఉంది సరిగ్గా 7 ఏళ్ల కింద కూర్చొని చెప్తున్నాను నేను ఇది 70 ఏళ్ల చరిత్ర చెప్తలేను సరిగ్గా 7 ఏళ్ల కింద చరిత్ర చెప్తున్నాను కానీ ఒక సంకల్పం ఒక వజ్ర సంకల్పం అది
ముచ్చటగా ఒక 3.5 సంవత్సరాలు దాన్ని పూర్తి చేసి రైతాంగానికి ఎడారి మెట్ట ప్రాంతాలన్నింటినీ కూడా సాగునీరు అందించి ఇలా మన నియోజకవర్గమే ఒక కోనసీమలాగా తయారైంది. ఎడ్ల బావిలో నీళ్లు ముంచుకునే విధంగా ఇలా బావిలన్నీ కూడా నిండిపోయినాయి. ఎండాకాలం రోని ఎండలల్లో కూడా రోని ఎండలల్లో